శివాయ గురవే నమః ఓం నమః శివాయ. సుప్రసిద్ధ శ్రీశైల మహాక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగములలో రెండవ జ్యోతిర్లింగముగా ప్రకాశిస్తున్నటువంటి మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం, అష్టాశక్తి పీఠములలో ఆరవ శక్తి పీఠముగా విరాజిల్లుతున్నటువంటి భ్రమరాంబదేవి శక్తి పీఠం ఒక జ్యోతిర్లింగం, ఒక శక్తి పీఠం, ఒకే ప్రాకారం లోపలని ఏకైక దివ్యమైనటువంటి క్షేత్రం ఈ యొక్క శ్రీశైల మహాక్షేత్రం. దేవస్థానం వారి భక్తాంతరెడ్డి దగ్గర నుండి స్వామివారిని సేవించేటువంటి మహద్భాగ్యాన్ని పరోక్ష సేవా కైంకర్య విధానంగా కూడా భక్తాదులకు అందిస్తున్నారు. పరోక్ష సేవా కైంకర వివరంలో ఇప్పుడు రుద్రహోమం చేత మృత్యుంజయ హోమం. ఈ రుద్రహోమం చేత మృత్యుంజయ హోమం చేయించుకోవడం ద్వారా మన యొక్క దుఃఖములని కూడా నివారింపబడి చిత్తము శుద్ధి ఏర్పడి మల్లికార్జున స్వామి భ్రమరాంబదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాలంతో సంకల్పించినటువంటి సంకల్పాలన్నీ కూడా సిద్ధింపబడతాయి. అదేవిధంగా మృత్యుంజయ హోమాలు చేయించుకోవడం ద్వారా అకాల మృత్యు అపమృత్యు గండదోషాలను విముక్తులై పరమేశ్వరుడు ఇచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని అనుభవించడానికి ఈ యొక్క మృత్యుంజయ హోమ కైంకర్యాదులు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. ఈ హోమ కైంకర్యాదులు అయ్యేంత వరకు కూడా మీ యొక్క మనసులో ఓం నమ శివాయ అనే యొక్క పంచాక్షరి మంత్రాన్ని విడవకుండా బాగా మనసులో జపం చేస్తూనే మీ యొక్క హోమాన్ని తిలకిస్తున్నాడు. ఓం నమ శివాయ. ఓం ద్రే గురుభ్యో నమః. ద్రే మహాగణాధిపతయే నమః. హర ఓం దేవే వాదమిదరంత దేవాస్తామ్య స్వరూపాం పథభూపదందే నానో వందరేష పరిదందహానాధే నర్వాగస్మానవదిష్టదేదో అయం ముహూర్తస్ ముహూర్తస్తో అజమ్య ప్రాణానాయమ్య ఓం శంభవే స్వాహ. ఓం శంకరాయ స్వాహ. ఓం శాంతాయ స్వాహ. ఉత్తిష్టందోపదే భూమివర్గాయ బ్రహ్మకృతమాన ఓం భో. అందరు ప్రాణాయామం చేయండి. ఓం భో ఓం భవ భుంగం శవహ ఓం ఓం జనాం తపం సత్యం తత్సవరేం భర్గో దివస దివేధ్యోతి సంపదం బ్రహ్మ భవత్సవం. చెప్పండి మమా యజమాన సమాధమస్త్రదక్షరి భ్రమే త్రిపతి సాధరి భ్రమే త్రిపతి చరదం శుభాభ్యాం శుభే బ్రహ్మహూర్తే మహాసంభోరాజ్ఞయా ప్రవృతమాన సత్యబ్రహ్మణి చివరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతరంధ్రే కలియుగే ప్రథమపాదే జంబ్రజే బ్రతవరసే బ్రతగండే భేదోర దక్షిణ దిగ్భాగే శ్రీశైల మహాక్షేత్రే శ్రీగంగా భ్రమరాంబాద మల్లికార్జున స్వామి దేవతాసన్నిధౌ అస్మిన్ వర్తమా వ్యవహారిక చాంద్రమానైన స్వస్తిశ్రే సోమభగవతనామ ధోత్రే ఉత్తరాయణే హేమంత్రతో పౌష్యమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం వాసరాధరస్థు భృగవాదరే దుభ్రక్షత్రే దుభయోగే దుభకరణిష్టాయాం శ్రీమాన్ శ్రీపద. ఈరోజు పరోక్ష సేవల ద్వారా రుద్రహోమాదులు చేయించుకునేటువంటి భక్తాదుల యొక్క గోత్రనామ వివరములు శ్రీమాన్ శ్రీపద గౌతమ గోత్ర విభానవదేశ వివేకనావదేశ అతుల్యనామ్య కృష్ణానవదేశ కుటుంబస్య గౌతమ గోత్రోద్భవస్య విభానవదేశ కనుప్రియానామ్య అశ్విని సర్వనామదేశ అభానామ్య కుటుంబస్య గౌతమ గోత్రోద్భవస్య విభానవదేశ వివేకనావదేశ అతుల్యనావదేశ కృష్ణానవదేశ కుటుంబస్య గౌతమ గోత్రోద్భవస్య విభానవదేశ జిడి జోలనావదేశ సంతోష నవదేశ అభానవదేశ జగడంబస్య మారెట్ల గోత్రోద్భవస్య వెంకట రామారావునావదేశ దుర్గా జగదాంబానామ్య రాజేష్ నవదేశ రమ్య శ్రీనామ్య జగడంబస్య పవిడిపట గోత్రోద్భవస్య శివరామకృష్ణనావదేశ పద్మానామ్య జగడంబస్య బుదనకుల గోత్రోద్భవస్య సుధాకర్ కిరణనావదేశ సాయి వినీరారామ్య సాయి కుశీల్ నవదేశ జగడంబస్య మత్స గోత్రోద్భవస్య మిర్రాల్ భట్ నవదేశ సృష్టిరాయ నామదేశ ఆదిత్య భట్ నామదేశ జగడంబస్య దేశట్ట గోత్రోద్భవస్య సాయికృష్ణ దేవతీ నామ్య జగడంబస్య శివగోత్రోద్భవస్య ఎస్ఆర్ మూర్తి నామదేశ విజయలక్ష్మీ నామ్య జగడంబస్య. ఈరోజు పరోక్ష సేవల ద్వారా మృత్యుంజయ హోమాదులు చేయించుకుంటున్న భక్తాదుల యొక్క గోత్రనామ వివరములు శ్రీమాన్ శ్రీపద జన్నోల గోత్రోద్భవస్య రమ్యరెడ్డి నామదేశ జగడంబస్య జనకుల గోత్రోద్భవస్య శ్రీ షణ్ముఖ నామ్య జగడంబస్య పారకాయ గోత్రోద్భవస్య రమణాయ నామదేశ ఉపేంద్ర నామ్య విజయ కుమార్ నామదేశ వైష్ణవి నామ్య జగడంబస్య గౌతమ గోత్రోద్భవస్య విభానవదేశ కనుప్రియ నామ్య అశ్విని శర్మనామదేశ అభానామ్య జగడంబస్య గౌతమ గోత్రోద్భవస్య విభానవదేశ వివేకనావదేశ అతుల్యనామ్య కృష్ణానామదేశ కుటుంబస్య గౌతమ గోత్రోద్భవస్య విభానవదేశ జిడి జోలనావదేశ సంతోష నామదేశ అభానామ్య కుటుంబస్య విప్రల గోత్రోద్భవస్య సాయి సుప్రజా నామ సుప్రజ నామదేశ ప్రవీణ నామదేశ రాధాకృష్ణ నామదేశ జమునా నామ్య కుటుంబస్య ఉదనకుల గోత్రోద్భవస్య సుధాకర్ కిరణ్ నామదేశ సాయి వినీలా నామ్య సాయి కుశీల్ నామదేశ కుటుంబస్య రేణుక గోత్రోద్భవస్య బసవరాజ నామదేశ హరిషితా నామ్య చిన బసవన్న నామదేశ విజయకుమారి నామ్య కుటుంబస్య హరిదేశ గోత్రోద్భవస్య శ్రీ విద్యా నామ్య కుటుంబస్య శాండిలేశ గోత్రోద్భవస్య సత్యనారాయణ నామదేశ వెంకట సత్య పావని నామ్య సత్య శ్రీకర నామదేశ కుటుంబస్య తుంబాల గోత్రోద్భవస్య శివశంకర గౌడ నామదేశ దీక్ష శివశంకర నామదేశ్య శశికళా నామ్య కుటుంబస్య ఎదట్ల గోత్రోద్భవస్య అనురాధ నామ్య సత్యవతి నామ్య దొరై స్వామి నవదేశ విశ్వేశ్వర నామదేశ కుటుంబస్య శివగోత్రోద్భవస్య రాజేశ్వరి నామ్య హితేష్ నవదేశ హర్షిన్ నవదేశ సింథేల్ కుమార్ నవదేశ కుటుంబస్య. చెప్పండి అందరూ అస్మాకం సహకుటుంబానాం సముద్రే గోత్రవర్ణనాం సమరివారణం ధర్మార్థ కామ్య మోక్ష జుతుర వినపలసాధిత్యర్థం శ్రీగంగా ప్రభురాంబాధమలికార్జునస్వాం సంపూర్ణ అనుగ్రహ సాధిత్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయతాం యజగ్రహా నిష్టస్థానేశ్వరః దేవ్యః సంప్రకాశమాన అతిశయ సుభాగ్యేకాదశస్థాన సుకులావాప్త్యర్థం శ్రీగంగా ప్రభురాంబాధమలికార్జునస్వామి దేవతామదిశ శ్రీగంగా ప్రభురాంబాధమలికార్జునస్వామి దేవతామృత్యర్థం మృత్యుంజయ సైతం రుద్రహవనాక్యం కర్మ కరిష్యే
ఆవాహయామి పాదయోః పాద్యం దర్పయామి హస్తయోః అర్ఘ్యం దర్పయామి దద్ధాన దర్పయామి స్నాపయామి వోమా భోష్ఠామ యోగవస్థాన ఊర్జ దదాదన మహేరణాజ రక్షదే యవస్వదమోరసస్తస్య భాదే దేహనః దదేరు మాదరః తస్మాదరంగమా భోయస్ సక్షణాజ జన్మదా ఆయుష్యమగ్రంధాపతయ్యమగ్రంధద్వారాంధ్రాంధారయామి ఆయురే దేవరాజురే దూర్వాహరే గణదవద్రశ్చుగృహ ఇమే ఆవరణాలంకరణార్థమక్షతాన్ధర్పయామి పుష్పై పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం విగదాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం భారచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం మకరదండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపర్వతాయ నమః. ఓం శ్రీ సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ కుమారగణపతయే నమః. ఓం శ్రీ సాక్షిగణపతయే నమః. ఓం శ్రీ రత్నగర్భగణపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిపరవత్ర పుష్పాక్షరాన్ సమర్పయామి. వనస్పతిర్భవేర్నానాగంధేజుమిదాగ్రధరదీపానాం ధూపోజం ప్రతిగృహ్యతాం ధూపమాఘ్రాపయామి. దీపందర్శయామి ధూపదీపానాం శ్రద్ధాజం సమర్పయామి. నైవేద్యం నీరాజందర్శయామి. నమస్కరోమి హరణమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ఓం నమో భ్రాతపతయే. నమో గణపతయే. నమః ప్రమదపతయే. నమస్తే స్థూలంబోదరాయ ఏకదంతాయ వృద్ధవినాశనే సుమతులాయ శ్రీప్రదమూర్తయే నమో నమః. పాదారవిందయోః వేదోక్త దివ్యమందరతృపయామి. మనసః ఆత్మరష్టమస్కారాం సమర్పయామి. మకరంద మహాకాయ కోటేశ్వర సమప్రభా నిర్విఘ్నం పూర్ణీయ సర్వకార్యేషు సర్వదా ఇతి ప్రార్థనాం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతాస్తన ప్రవేశయామి. పూజాగారే ప్రదాగమనాయ చ. అందరూ కూడా హోమ కైంకర్యం అయ్యేంత వరకు మీ మనస్సులో ఓం నమ శివాయ ఈ పంచాక్షరి మంత్రాన్ని బాగా మనస్సులో జపం చేస్తూనే ఈ యొక్క హోమాన్ని తిరిగిస్తూ ఉండండి. మీరు ఏ సంకల్పాలు సంకల్పించి యొక్క హోమ కైంకర్యాదలో కూర్చున్నారో ఖచ్చితంగా సంకల్పాలు సిద్ధిస్తాయి. ఈ చేసేటువంటి రుద్ర సూక్తం మృత్యుంజయ హోమం ఈ రెండింటి యొక్క సారభూతం అంతా కూడా పంచాక్షరియే ఉన్నది. మీరు చక్కగా వినగలిగితే ఈ రుద్రంలోనే ఈ పంచాక్షరి చెప్పబడి ఉన్నది. మీకు వినిపిస్తుంది కూడా చెప్పబోయే రాశి మొత్తం వేదరాశిలో చెప్పబడి రుద్ర సూక్తం ఏదైతే ఉన్నదో దీనిలోనే మన మహర్షులు నమశివాయని చాలా అత్యంత రహస్యంగా దాచిపెట్టి ఉన్నారు. ఆ నమశివాయ వినిపిస్తుంది కూడా.
వినగలిగితే, ముఖ్యంగా ఈ రుద్రహోమాదులు చేయించుకుంటే వచ్చేటువంటి ఫలాలు చాలా విశేషంగా ఉన్నాయి. పాపక్షయార్థి వ్యాధి విమోచనార్థి శ్రీకామ శాంతికామ ఆయుష్యకామ ఆరోగ్యకామాశ్చ కుర్యాత్. ఇన్ని ఫలాలతో పాటుగా ముఖ్యంగా అనేక జన్మల్లో ఉండబడేటువంటి కర్మబీజములు ఏవైతే ఉన్నాయో, ఈ సారభూతమైనటువంటి పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం మననం చేయడం ద్వారానే వాటిని దహింపబడేటువంటి శక్తి నమస్వయలో ఉన్నది. ముఖ్యంగా మాకు తేలిగ్గా అర్థం కావాలి అంటే, ఈ నమశివాయ పరమేశ్వరుడు యొక్క పంచభూతాల నుండి ఉద్భవించినటువంటిది. పరమేశ్వరుడికి 5 ముఖాలు ఉన్నాయి కదా, సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశాన్య ముఖాలు. ఇప్పుడు శ్రీశైలంలో ఒక ధ్వజస్తంభం ముందు ఒకటి వెనకాల ఒకటి కనిపిస్తున్నాయి, కానీ పూర్వకాలంలో 4 ధ్వజస్తంభాలు చుట్టూ ఉండేవి, ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్కటి. అట్లా పరమేశ్వరుడికి 5 ముఖాలు ఉన్నాయి. ఈ 5 ముఖాల్లో నుంచి నామ శివాయ 5 అక్షరాలు వచ్చినాయి. దేనికి గుర్తు అంటే, ఇది పంచభూతాలకి గుర్తు. ఈ పంచభూతాలు బయట ఎట్లా అయితే ఉంటున్నాయో నీ శరీరంలో కూడా అట్లనే ఉంటున్నాయి. అందుకు దీని పేరు పాంచభౌతికమైన శరీరము అంటారు కదా. పార్థివ దేహం పాంచభౌతికమైనటువంటి శరీరం. ఈ పంచభూతాలు బయట ఎట్లా అయితే ఉంటున్నాయో నీ శరీరంలో కూడా అట్లా ఉంటూనే, వీటిని ఆధారం చేసుకునే నీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. జఠరాగ్నిలో కనుక అగ్ని దహింపబడకపోతే ఆకలి కాదు. శరీరం మీద గట్టిగిలాన రుద్దగానే మట్టి వస్తోంది, దాహం తెలుస్తోంది. వీటిని ఆధారం చేసుకొని ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉన్నాయి. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, శబ్దస్పర్శ రూప రసగంధాదుల రూపంలో వాటి యొక్క పంచభూతాల యొక్క గుణాలన్నీ చెప్తున్నాయి కదా. లోపల స్పేస్ లేకపోతే ఆకాశం లేకపోతే నీ చెవులు పనిచేయవు, చెవుడు వచ్చేసింది అంటాడు. ఇట్లా ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. పంచభూతాల చేసుకొని ఆధారం చేసుకొని ఇంద్రియములు, ఈ ఇంద్రియముల ద్వారా జీవుడు ఉన్నాడు లోపల. వాడ సుఖదుఖములు ఈ ఇంద్రియాలను ఆధారం చేసుకొని సుఖదుఖములు రెండు అనుభవిస్తున్నాడు. ఎట్లా అంటే, మనస్సు బుద్ధి చిత్తము అహంకారము. ఈ అహంకారమే పూర్వజన్మలో చేసిన పుణ్యం. వీటిని అనుసరిస్తూ వచ్చేటువంటి చిత్తంలో ఉండేటువంటి బీజములు. ఈ అహంకారము సామీప్యంగా ఉంటుంది చిత్తము, చిత్తానికి సామీప్యంలో ఉంటుంది బుద్ధి, బుద్ధికి సామీప్యంలో ఉంటుంది మనస్సు, మనస్సుకి దగ్గరగా ఉంటుంది ఈ జీవాత్మ. వీడు ఈ చిత్తంలో ఉండే బీజం ఉంది కదా, పూర్వజన్మ కర్మ, కర్మ బీజం ఉంది కదా, వీటిని అనుసరించి బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. అప్పుడేమవుతుంది అంటే, మనస్సు ద్వారా ఇదిగో ఈ పని చేద్దాం, ఇక్కడికి పోదాం అక్కడికి పోదాం, మనస్సుని బాగా కేంద్రీకరింపి తిప్పుతూ ఉంటుంది అన్ని చోట్లకి. దీని ద్వారా సుఖము వస్తుంది, దుఃఖం వస్తుంది. జగత్తులో ఉన్నది ఎప్పుడు నిరంతరమైన ఆనందమే, శివానందం ఉన్నది. ఇదేమో అనుభవానికి రాదు. సంసారంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. పిల్లలు లేకపోతే పిల్లలు, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం లేదంటాడు, ఉద్యోగం వచ్చినాక పిల్లలు పెళ్ళి అంటాడు, పెళ్లి కాగానే పిల్లలు అంటాడు, వాడి పిల్లలు పుట్టగానే మళ్ళీ వాడికి చదువు అంటాడు. ఇట్లా తిరుగుతూనే ఉన్నాడు జీవుడు. ఎక్కడికి దీనికి భవహరత్వం, ఎక్కడికి జీవుడు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. ఇది ఒక జన్మలోనే ఇట్లా 84 లక్షల జీవరాశుల్లో జీవుడు అక్కడ చదువుకోలేకపోవచ్చు, పశుత్వం ఉండి, కానీ పశుత్వ బుద్ధి అయితే ఉన్నది. అంటే సంసారంలో తిరగడం అనేటువంటిది, ఆ జన్మలో ఆ పశువుతో రమిస్తాడు, ఇంకో జీవికి కారణభూతుడు అవుతూ ఉన్నాడు. ఇట్లా ప్రతి జన్మలో తిరుగుతూనే ఉన్నాడు కదా. దీనికి ఎక్కడ ఆ పాశం నుంచి విమోచన కాబడటం అంటే, ఈ జీవ ఆ చిత్తంలో ఉండేటువంటి బీజరాశి ఎప్పుడైతే దహింపబడుతుందో అప్పుడు ఆ పశుత్వం నుంచి బయటపడతాడు జీవుడు. పశుపతి కదా పరమేశ్వరుడు. అవే వస్తాయి ఇప్పుడు, నమో భవాయ రుద్రాజ నమ శర్వాజ పశుపతయేచ నమో నీలగ్రీవాయచ. ఆ పశుపతిని గనక నువ్వు నిరంతరం పట్టుకోగలిగితే ఆ పశుత్వ బుద్ధి నుంచి నిన్ను విముక్తుడు చేస్తాడు, ఆ పాశం నుంచి బయటకు లాగుతాడు. అది అసలు యథార్థమైనటువంటి మృత్యుంజయ హోమం ఒకనొక అర్థం. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ఆయుష్యాభివృద్ధి దేనికి చేసుకోవాలి అంటే, నేను ధర్మాన్ని అనుష్ఠిస్తూ నిన్ను శరణ వేడుతూ నీలో ఐక్యం కావడం కోసమే కానీ ఈ శరీరాన్ని యోగానికి కాకుండా కేవలం ఈ శరీరాన్ని భోగానికి అనుభవిస్తూ ఉంటే చివరికి రోగానికి గురై వైద్యుడి యొక్క శస్త్రచికిత్సలకి నిన్ను ప్రయోగంగా వాడుకోవడానికి పనికొస్తుంది శరీరం. అందుకు శరీరాన్ని శంకరుడితో మొయ్యాలి.
శంకరుడి గురించి బలాలు పాట పాడాలి, శంకరుడి గురించి భజన చేయాలి, శంకరుడి గురించి వినాలి, శంకరుడి గురించి మాట్లాడాలి. అందుకే ఈ శరీరం పనికి రావాల్సింది. కాబట్టి ఏదైతే ఈ పంచాక్షరి మంత్రం నువ్వు మనస్సులో బాగా మననం చేయగలిగితే అట్టి జన్మలలో ఉండేటువంటి కర్మబీజం ఏదైతే ఉన్నదో అది దహింపబడుతూనే ఈ సంసారంలో ఉంటూనే దీనికి అంటక నిరంతరమైనటువంటి శివానందానుభూతితో ఉంటున్నప్పటికీ, సంసారంలో ఉంటున్నప్పటికీ కూడా నిరంతరమైనటువంటి శంకరుడితో నీ యొక్క అనుబంధం ఎక్కడ విఘ్నాలు రాకుండా ఉంటూ ఉంటాయి. ఈ నమస్వాయ అంత లోతులో వెళ్ళి పనిచేస్తుంది మనకి. కాబట్టి మీ అందరూ కూడా ఇది ఒక్క సెకండ్లో వచ్చేటువంటిది కాదు, సాధనమున పనులు సమకూరు ధరలో రా అన్నాడు కదా, ఈ సాధన చేస్తూ ఉంటే వస్తాయి. కాబట్టి మీ అందరూ కూడా ఆ నమశివాయని బాగా మనస్సులో జపం చేస్తూనే ఈ యొక్క హోమాన్ని తిలకిస్తూ ఉండండి. ఈ రుద్రహోమం ఎన్నో విశిష్టమైనటువంటి ఫలాలు ఇస్తుంది. వ్యాధులు సైతం ఉండేటువంటి వారికి కూడా మందులేనటువంటి రోగం వస్తే ఎక్కడికి మందు వస్తుంది? ప్రథమో దేవ్యోభిషక్ ప్రథమ వైద్యుడు పరమేశ్వరుడు, ఎవరికి మనకే కాదు దేవతలకే ప్రథమ వైద్యుడు. కాబట్టి ఇటువంటివి ఎన్నో విశిష్టమైనటువంటి ఫలములు ఉన్నాయి ఈ యొక్క శ్రీరుద్రంలో. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా, చాలామంది నుదుట్లు విభూది లేదు, విభూది ధారణ చేయాలి. విభూది ధారణ చేయకుండా చేసే మంత్రం పనిచేయదు. ఇప్పటివరకు తెలియదు కాబట్టి పెట్టుకోవాలి, ఇక్కడి నుంచి పెట్టుకోండి. విభూది మెళ్ళలో ఒక చిన్న రుద్రాక్ష, నోట్లో నమశివాయ, ఇవే అస్త్రాలు. మృగంటు మహర్షి కుమారుడు మార్కండేయుడు కూడా అస్త్రాలు వాడింది ఇవే. విభూది ధారణ, మెళ్ళో రుద్రాక్ష, నోట్లో నమశివాయ, వీటితోనే యముడికి కూడా సమాధానం చెప్పించాడు. కాబట్టి మీ అందరూ కూడా వీటిని ఆధారం చేసుకొని మనం అందులో తొందరలో శివరాత్రి కూడా వస్తుంది కదా, ఈ శివరాత్రి రోజు నిరంతరం శంకరుడితోనే బంధం, టీవీలకు ఎదురు కూర్చొని ఆదుకోవద్దు, శంకరుడితోనే బంధం పెట్టుకొని నిరంతరం నమశివాయ జపం చేస్తూ ఉండండి. ఆ రోజు జన్మకో శివరాత్రి, ఆ జన్మకి మొత్తానికి అదొక శివరాత్రి అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ నమశివాయను విడవకుండా బాగా మనసులో జపం చేస్తూనే ఉంటారు. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. ఓం గణానాం ద్వా గణపతిగం భవామహే కవిం కవీనాం పుష్పపుష్పం జ్యేష్ఠరాజన్ బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనిష్టన్వన్నోదభ్యసేద సాధనగ్ స్వాహా. వైశ్వానరాజ విద్మహే లాలీలాజమేహతన్నోగ్రపృదయ స్వాహా. ఓం ధ్రీం హ్రీం క్లీం క్లౌం గంగణపతజయ పరపర సర్వజరంబే పఠమానే స్వాహా స్వాహా. ఓం ధ్రీం హ్రీం క్లీం క్లౌం గంగణపతజయ పరపర సర్వజరంబే పఠమానే స్వాహా స్వాహా. ఓం ధ్రీం హ్రీం క్లీం క్లౌం గంగణపతజయ పరపర సర్వజరంబే పఠమానే స్వాహా స్వాహా. ఓం ధ్రీం హ్రీం క్లీం క్లౌం గంగణపతజయ పరపర సర్వజరంబే పఠమానే స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గంగణపతజయ పరపర సర్వజనంబే పఠమానే స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గంగణపతజయ పరపర సర్వజనంబే పఠమానే స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గంగణపతజయ పరపర సర్వజనంబే పఠమానే స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతే తన్నవమా. ఓం తత్పురుషా విద్మహే మహాసేనాయ ధీమహే తన్నశ్వినముఖప్రదయ స్వాహా. 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 సుబ్రహ్మణ్యాయ ఇదం నమః. పూర్వోక్తం నిష్టాయాం సుభదోదరి గంగాపరబ్రాహ్మాధమిన బలిగాదర స్వామి దేవతామతి సాదరి గంగాపరబ్రాహ్మాధమిన బలిగాదర స్వామి దేవతా ప్రీత్యర్థం సర్వేషాం భక్తనానాం శివానుగ్రహ ప్రసిద్ధ్యర్థం శివధనపరాయణానాం నిర్విఘ్న శివార్చనా ప్రసిద్ధ్యర్థం అస్యా నగర్యాం రాజధాన్యాం ఆయురారోగ్యైశ్వర్య సంతాన ధన కనక వస్తు వాహనానేక రాజ్యాభివృద్ధ్యర్థం ప్రథమీ జనానాం నిజ గుణాచారానుష్ఠాన సంయుక్త పుత్ర మిత్ర కలతరదాసదాసి జని సైత విమల విజ్ఞాన సంపన్న నానావిధ సౌఖ్యానుమతిర్థం అస్మిన్ దేశే క్షామదాంబర మహామారి స్ఫోటక జ్వర చోర అగ్ని ఉపద్రవాది సమస్త వైనివారణార్థం శత్రు వినాక్రమిత భారత భూభాగ సాహిత్యీకరణ ద్వారా శత్రు పరాజితాసిద్ధ్యర్థం సర్వేషాం భక్తనానాం గంగా ప్రభురాంబాధవేర బలికార్జున స్వామి సంపూర్ణ నగర ప్రసాదేన శ్రీశైల క్షేత్ర సందర్శన పుణ్యవనామాప్త్యర్థం రుద్రహవరాగ్యం కర్మకరిష్యే ఓమశ్రీద్రష్ణ ప్రశ్నశాఘోర శ్రీ అనుష్టచంద సంఘర్షవర్తస్వరూపో యోసావాదిత్య పరముపదేశ్రో దేవత అగ్నికరమిష్టకాయాగుమసరి యోగా సకల సర్ద్రాద్యాశ శ్రీ రుద్రో దేవత ఏక గాయత్రి చంద త్రిష్ణోరుష్టవ త్రిస్తరపంగే సప్తోరుష్టవ ద్వే జగత్యౌ శ్రీ గంగా భ్రమరాంబాధవ మల్లికార్జున స్వామిద్రోహదేవి యోగ అగ్నిహోత్రాత్మన అంగుష్టాభ్యాన్ నవ దర్శ పూర్ణమాసాత్మనే దర్జనీభ్యాన్ మహా చాతుర్మాసాత్మనే మధుమాభ్యాన్ మహా నిరూఢ భగవంతాత్మనే నామకాభ్యాన్ మహా చతుష్టమాత్మన కనిష్టాభ్యాన్ నమః సర్వరత్నాత్మన కరణకరపృష్టాభ్యాన్ నమః అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః దర్శ పూర్ణమాసాత్మనే దరదే స్వాహా చాతుర్మాసాత్మనే శిఖాయైవ చదో నిరూఢ భగవంతాత్మనే కవచాయహం జ్యోతిష్టమాత్మనే నేత్రత్రయాయ వౌషధ సర్వతాత్మనే అస్త్రాయ భడభోద్భవ స్రోమజిగ్బంధః
ధ్యానం ఆబాధన నరవస్థలాంతపుర బ్రహ్మాండ భావేశ్వర జ్యోతిష్పాటికలింగ మౌలిబుల సత్పురేందుమాంతామృతైః నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మేఢసే అధోయే అసత్వానోహం దేభ్యో కర్ణవః స్వాహా ప్రపంచ దన్మన స్తుభయో నార్తియోర్జ్యాం యాశ్చ దేహస్య సమప్రాతా భగవో వః స్వాహా అవదత్య ధనస్తగం సహస్రాక్షదే జుదే అముఖా శివో నుమనాభవ స్వాహ వీర్జం ధనక వర్ధిన విశల్యో బాణవాగుమయ స్వాహ నమస్తే అస్తాయుధాయ దృష్టమే ఊహాభ్యామదే నమో బాహుభ్యాం తమ ధన్వనే స్వాహ పరితే ధన్వనో హైతరస్మాన్ రక్త విశ్వతః అధో యతిస్తమాదే అస్మృదే దగ్గస్వాహ నమో హిరణ్యవాహవే జయ నాన్యే నిశాంతపదే నమః స్వాహ నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాంపదే నమః స్వాహ నమస్తస్మిజ్జరాయ త్వజేవదేవధే నాంపదే నమః స్వాహ నమో భద్రశాయ వ్యాధినేంద్రానాంపదే నమః స్వాహ నమో హరికేశాయ ఉపవీదినే పుష్టానాంపదే నమః స్వాహ నమో భాస్యహేత్యే జగదాంపదే నమః స్వాహ నమో రుద్రాయ తదాభినే క్షేత్రానాంపదే నమః స్వాహ నమః సూదాయ హంతేర్వనానాంపదే నమః స్వాహ నమో రోహితాయ స్తవదయే వృక్షానాంపదే నమః స్వాహ నమో మంత్రిడే వాణిజ్య కక్షానాంపదే నమః స్వాహ నమో భవంతయే వారివస్కృతాయ ఔషధే నామదయ నమః స్వాహ నమముచ్చైర్ఘోషాయ క్రందయ దేవతే నామదయ నమః స్వాహ నమః కృత్స్న వీతాయ దావదే సత్వనామదయ నమః స్వాహ నమః సహమానాయ వ్యాధినే నామదయ నమః స్వాహ నమః కకుభాయ నిషంగిరే స్థేనా నామదయ నమః స్వాహ నమో నిషంగిరే శతమదే తస్కరాణాంపదయ నమః స్వాహ నమో వంచతే పరివంచతే స్నాయునాంపదయ నమః స్వాహ నమో నిచైరవే పరిచరాయాంపదయ నమః స్వాహ నమస్తృగాభిభ్యో జగాగూద్భ్యో పుష్టదాంపదయ నమః స్వాహ నమో శ్రీమద్భవ నక్తంజరభ్యో వరువృందానాంపదయ నమః స్వాహ నమ ఉష్ణీషిణే గిరిజరాయ గులుంజానాంపదయ నమః స్వాహ నమ ఈషుమద్భ్యో దన్వాభిభ్యశ్చ వో నమః స్వాహ నమ ఆదన్వానేభ్య ప్రతిదధాన్యభ్యశ్చ వో నమః స్వాహ నమ ఆయుజ్యభ్యో త్రియభ్యశ్చ వో నమః స్వాహ నమోస్యద్భ్యో విద్యద్భ్యశ్చ వో నమః స్వాహ నమ ఆసీనేభ్యశ్చయానేభ్యశ్చ వో నమః స్వాహ నమ స్వభద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమః స్వాహ నమస్తిష్ఠద్భ్యో దావద్భ్యశ్చ వో నమః స్వాహ నమ సభాభ్యశ్చ సభాపతిభ్యశ్చ వో నమః స్వాహ నమో అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ వో నమః స్వాహ నమావ్యాధినేభ్యో వివిద్యంతేభ్యశ్చ వో నమః స్వాహ నమో వృత్సేభ్యో వృత్సపతిభ్యశ్చ వో నమః స్వాహ
స్వాహ నమో రాధేభ్యో రాధపదేభ్యశ్చ మోరవ స్వాహ నమో గణేభ్యో గణపదేభ్యశ్చ మోరవ స్వాహ నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ మోరవ స్వాహ నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చ మోరవ స్వాహ నమో హృదేభ్యో హృదేభ్యశ్చ మోరవ స్వాహ నమో హృదేభ్యో హృదపదేభ్యశ్చ మోరవ స్వాహ నమః సేనాభ్య సేనానిభ్యశ్చ మోరవ స్వాహ నమః క్షత్రభ్యశ్చ సంగ్రహేతృభ్యశ్చ మోరవ స్వాహ నమస్తక్షభ్యోర్ధకారేభ్యశ్చ మోరవ స్వాహ నమః కురాలేభ్యః కర్మారేభ్యశ్చ మోరవ స్వాహ నమః పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ మోరవ స్వాహ నమః ఈశుకృభ్యో దన్వగృభ్యశ్చ మోరవ స్వాహ నమో మృగజభ్యశ్వదిభ్యశ్చ మోరవ స్వాహ నమః స్వభ్యశ్వపదిభ్యశ్చ మోరవ స్వాహ నమో భవాజరుద్రాజ స్వాహ నమః శర్వాజ భగవదయే చ స్వాహ నమో నీలగ్రీవాజ త్రికంఠాజ స్వాహ నమః కవర్దనే చ వ్యోత్కేశాయ చ స్వాహ నమః సహస్రాక్షాయ చ దదధన్మనే చ స్వాహ నమో గిరిశాజ భవిష్ఠాజ చ స్వాహ నమో నీఠస్తమాజ దేశపదే చ స్వాహ నమో హ్రస్వాజ వామనాజ చ స్వాహ నమో బృహదే చ మృషీయసే చ స్వాహ నమో వృద్ధాజ చ సంవృద్ధనే చ స్వాహ నమో అగ్రియాజ చ ప్రథమాజ చ స్వాహ నమః ఆచవేజాజ రాజ చ స్వాహ నమః శీఘ్రియాజ ఋషిభ్యాజ చ స్వాహ నమః ఊర్వ్యాజ చావస్వన్యాజ స్వాహ నమః స్రోతస్యాజ దీప్యాజ చ స్వాహ నమో జ్యేష్ఠాధికనిష్ఠాజ చ స్వాహ నమః పూర్వజాజ చావ్రజాజ చ స్వాహ నమో మధ్యమాజ చావగల్పాజ చ స్వాహ నమో జగన్యాజ బుద్ధ్యాజ చ స్వాహ నమః స్వోభ్యాజ పరిసర్యాజ స్వాహ నమో యామ్యాజ దక్షేమ్యాజ స్వాహ నమః ఊర్వర్యాజ ఖల్యాజ స్వాహ నమః శ్లోక్యాజ చావసామ్యాజ స్వాహ నమో వన్యాజ కక్షాజ చ స్వాహ నమః శ్రవాజ చ ప్రదేశ్రవాజ చ స్వాహ నమః ఆజదేరాజ చ ఆజరుదాజ చ స్వాహ నమః శూరాజ చావవిందనే చ స్వాహ నమో వర్మిణే వరోదనే చ స్వాహ నమో బిల్మిణే గవదనే చ స్వాహ నమః శృతాజ చ శృతశయనాజ చ స్వాహ నమో దుందుభ్యాజ చాన్యాజ స్వాహ నమో దృష్టవే చ ప్రవృజాజ స్వాహ నమో దూదాజ ప్రహితాజ స్వాహ నమో నిషంగిరే చే జ్యుమతే చ స్వాహ నమస్తీక్ష్ణేన వేదాజనే చ స్వాహ నమః స్వాయుధాజ దుర్ధన్మనే చ స్వాహ నమః శ్రుత్యాజ ధృవత్యాజ చ స్వాహ నమః కాట్యాజ దీప్యాజ చ స్వాహ నమః సూత్యాజ రస్యాజ చ స్వాహ నమః కూప్యాజ చావట్యాజ చ స్వాహ నమో వర్షాజ చావర్షాజ చ స్వాహ నమో మేఘ్యాజ విద్యుత్యాజ చ స్వాహ నమః ఈద్ర్యాజ చాదప్యాజ చ స్వాహ నమో వాక్యాజ రేష్మ్యాజ చ స్వాహ నమో వాస్తవ్యాజ వాస్తుమాజ చ స్వాహ నమః సోమాజ రుద్రాజ చ స్వాహ నమస్తామ్రాజ చారుణాజ చ స్వాహ నమః శంగాజ బసవదయ చ స్వాహ నమః ఉగ్రాజ చ భీమాజ చ స్వాహ నమో అగ్రే వదాజ దూరే వదాజ చ స్వాహ నమో హంద్రే దహనీయసే చ స్వాహ నమో వృక్షేభ్యో హరిగేజేభ్య స్వాహ నమస్తారాయ స్వాహ నమః శంభవే చ మయోభవే చ స్వాహ నమః శంకరాజ చ మయస్కరాజ చ స్వాహ నమః శివాయ చ శివధరాజ చ స్వాహ నమస్తీర్త్యాజ చ కూర్యాజ చ స్వాహ నమః పార్యాజ చ వార్యాజ చ స్వాహ నమః ప్రతరణాజ చోత్తరణాజ చ స్వాహ నమః ఆదార్యాజ చ లాద్యాజ చ స్వాహ నమః శిష్యాజ చ భేన్యాజ చ స్వాహ నమః సిగత్యాజ పర్వాక్యాజ చ స్వాహ నమః ఇరణ్యాజ పర్వత్యాజ చ స్వాహ నమః కిగుంజరాజ క్షయనాజ చ స్వాహ నమః కపర్దనే చ పురస్తయే చ స్వాహ నమో గోష్ట్యాజ గృహ్యాజ స్వాహ నమస్తల్భ్యాజ గేక్యాజ స్వాహ నమః కాట్యాజ వక్రేష్ఠాజ చ స్వాహ నమో హరయ్యాజ వేష్యాజ చ స్వాహ నమః పాగం సవ్యార్జస్యాజ చ స్వాహ నమః శుష్కాజ హర్త్యాజ చ స్వాహ నమో లోప్యాజ చ లోప్యాజ చ స్వాహ నమః ఊర్వ్యాజ చ చూర్వ్యాజ స్వాహ నమః పర్యాజ పర్ణసద్యాజ చ స్వాహ నమో మగురమానాజ చ భిగ్నతే చ స్వాహ నమః ఆఖ్యతతే చ ప్రఖ్యతతే చ స్వాహ నమో వక్షిరికేభ్యో దేవా నాగోహృదయేభ్య స్వాహ నమో విక్షీణకేభ్యో దేవా నాగోహృదయేభ్య స్వాహ నమో విచిన్వత్కేభ్యో దేవా నాగోహృదయేభ్య స్వాహ నమః ఆనిర్హతేభ్యో దేవా నాగోహృదయేభ్య స్వాహ నమః ఆమీభత్కేభ్యో దేవా నాగోహృదయేభ్య స్వాహ ద్రావే అంధసస్వదే దరిద్రం నిరోహిత ఏషాం పురుషాణాం ఏషాం పశూనాం మా భైర్నాథో మోయేషాం కించనామవ స్వాహ యాతే రుద్ర శివా తనో శివా విశ్వాహ భేషజీ శివా రుద్రస్య భేషజీ దయానో వృజవదే స్వాహ
ఇమాగో రుద్రాయ నమసే గవర్ధనే క్షయద్వై రాజ ప్రవరామహే మదిం యథాన సరస దిపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అశ్వినా దర్గస్వాహ మృడానో రుద్రోధన మహేష్కృతి క్షయద్వై రాజ నమసా విధేమదే మానో మహాంతమదమానోర్భగమాన భక్షంతమదమాన భక్షదం మానో వదే పితర మాత మాతరం ప్రియామానస్తనువో రుద్రీరిజ స్వాహ మానస్తవేతనే మాన ఆయుషమానో గోచమానో స్వే జరురిజ స్వాహ సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్ముక్షీమామృతః స్వాహ యో రుద్రో అగ్నం యో అప్సయ వాసుదేశ యో రుద్రో విశ్వాభవనా వివేశ తస్మై రుద్రాయ నమోస్తు స్వాహ ఏతే సహస్రమయిదం బాధా మృత్యో మృత్యాయ హంతవే తాన్ యజ్ఞస్య మాయయా సర్వాన్ విజయామహే మృత్యువే స్వాహ మృత్యువే స్వాహ స్వాహ ప్రాణానాం గ్రంథిరస రుద్రో మావిశాంతకః తేనాన్నేనాప్యాయస్వ నమో రుద్రాయ విష్టవే మృత్యుర్మే వాహి స్వాహ సదాశివో ఏకాదమే త్రిస్రస్తమే పంచదమే సప్తదమే నవదమ ఏకాదశదమే త్రయోదశదమే పంచదశదమే సప్తదశదమే నవదశదమే ఏకవిగుంజదిష్టమే పంచవిగుంజదిష్టమే సప్తవిగుంజదిష్టమే నవవిగుంజదిష్టమే ఏకత్రిగుంజచ్చమే త్రయస్త్రిగుంజచ్చమే చతుస్రస్తమే స్తౌచమే ద్వాదశదమే షోడశమే విగుంజదిష్టమే చతుర్విగుంజదిష్టమే అష్టావిగుంజదిష్టమే ధాత్రిగం ఝచ్చమే ఘత్రిగం ఝచ్చమే చత్వారిగం ఝచ్చమే చతుశ్చత్వారిగం ఝచ్చమే అష్టాచత్వారిగం ఝచ్చమే వాజశ్చ ప్రథమశ్చ మూర్ధాది విష్ణుయస్యాంత్యాయనస్యాంత్యస్య భువనస్య భువనస్యాధిపతిస్య స్వాహ రుద్రాయ ఇదం నమః.
శాంతం పద్మాసరస్తం శశిలముకుటం. పార్వతీచన్నవామి అనేన రుద్రహవనేన భగవాన్ సర్వాత్మకః శ్రీగంగా భ్రమరాంబాసవిత మల్లికార్జున స్వామి చరణారవిందార్పణమస్తు. పూర్వోక్తవృష్టాయాం సుపతితౌ శ్రీగంగా భ్రమరాంబాసవిత మల్లికార్జున స్వామి దేవతామతి శ్రీగంగా భ్రమరాంబాసవిత మల్లికార్జున స్వామి దేవతా ప్రీత్యర్థం సర్వేషాం భక్తనానాం మృత్యుకండ దోష నివారణ ద్వారా మహామృత్యుంజయ స్వామి సంపూర్ణ అనుగ్రహప్రసాదిత్యర్థం ఆయుష్యాభివృద్ధ్యర్థం కర్కటే వ్యాధి నివారణ సిద్ధి ద్వారా సకల ప్రపంచస్య ప్రమాణ సిద్ధ్యర్థం సర్వేషాం భక్తజనానాం సంపూర్ణ ఆరోగ్యతాబల సిద్ధ్యర్థం మృత్యుంజయ హవరాక్యం గర్వ గరిష్యే. ఓం త్రయం భగం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాన్ మృత్యోర్మక్షే భవదా
సౌందర్యం పగం జామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుడమి వందనాన్ మృత్యోర్భక్షేమృదా స్వాహా సౌందర్యం పగం జామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుడమి వందనాన్ మృత్యోర్భక్షేమృదా స్వాహా సౌందర్యం పగం జామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుడమి వందనాన్ మృత్యోర్భక్షేమృదా స్వాహా సౌందర్యం పగం జామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుడమి వందనాన్ మృత్యోర్భక్షేమృదా స్వాహా ఓం హం ఓం జుం ఓం సహ ఓం భోహ ఓం భవః ఓం స్వాహా త్రయం పగం జామహే సుగంధిం పుష్టివర్ధనం సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమి వందనాన్ మృత్యోర్భక్షేమామృదాత్ ఓం సహ ఓం భవః ఓం భోః ఓం సహ ఓం జుం ఓం హం ఓం స్వాహా స్వాహా ఓం హం ఓం జుం ఓం సహ ఓం భోః ఓం భోః ఓం స్వాహా త్రయం భగవం జనామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమి వందనాన్ మృత్యోర్భక్షేమామృదాత్ ఓం సహ ఓం భవః ఓం భోః ఓం సహ ఓం జుం ఓం హం ఓం స్వాహా స్వాహా మహామృత్యుంజయాయ ఇదన్నవమా. అనేన మృత్యుంజయహరి భగవాన్ సర్వాంధ్ర గంగా ప్రభురాంబాధవేన మల్లికార్జున స్వామి చరణారవిందార్పణమస్తు. ఇక్కడ తెల్ల నువ్వులు నవధాన్యాలు ఉన్నాయండి కలిపి. ఈ మూడు వేళ్లతో ఎంత ద్రవ్యం వస్తే అంత ద్రవ్యం, ఈ మూడు వేళ్లతో ఎంత ద్రవ్యం వస్తే అంత ద్రవ్యం. మూడు సార్లుగానే నమస్వాయ మంత్రం జపం చేస్తూనే మీ మనస్సులో మూడు సార్లుగా హోమంలో వేసి నమస్కారం చేసుకొని మీ స్థానాల్లో కూర్చోండి. మీ దగ్గర చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు అక్కడే కూర్చోబెట్టుకోండి. పెద్దవాళ్ళ వరకు రండి, దంపతులైతే దంపతులుగా రండి. మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ కూర్చోండి. అర్చక స్వామివారు పూర్ణాహుతి పళ్ళెం పట్టుకొని మీ దగ్గరకే వస్తారు. ఆ పళ్ళెం అంచు పట్టుకొని మాత్రమే నమస్కారం చేసుకోండి. ఆయన ఎత్తులో ఉంటాడు, మీరు కింద కూర్చుంటారు కదా, వత్తద్దు దయచేసి పళ్ళెని. జాగ్రత్త ఏకం వే త్రీడి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. వెనక్కు నుంచి అమ్మ ఓం సప్తదే అగ్నే సమిత సప్త యక్వా సప్త ఋషయ సప్త నామ ప్రియాడి సప్త హోత్రా సప్త ధాత్వా నిజంతి సప్తయో నీరాప్రణస్సాఘృతే నస్వాహ అగ్నయే సప్తమదే దన్నమవా పూర్ణాహుతి మొత్తమాంజుహోతి పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్ఠతి. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. హరణవ పార్వతీపతయే హర హర మహాదేవ. ఇత్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా వల సిద్ధిరస్తు. పూర్ణమాత్రమాదాయ పునఃపూరయ సదజ జన్మే ఇత్యభివంద్రయ.